దాడులు చేస్తూ ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇది నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్టును వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఈ ఇష్యూలో మీ ప్రధాన చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. ఎంత ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంటు, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. నిజమైన ఈ ఇన్సిడెంట్లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా? ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు. చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో, లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో, లేకపోతే తన ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో, ఒక హత్యలు చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి, ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము, ఆ కుటుంబం జీవితంతో చెలగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారో ధర్మమేనా? లేకపోతే మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపతైజ్ చేయాల్సింది పోయి, సింపతైజ్ చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసే వాళ్ళు అన్నట్టుగా, మీరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా, మీరు ఇంతకు ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీకు మిమ్మల్ని చంపారని చెప్పి మీ మీద చేస్తే మీకు నచ్చుతుందా? కనీసం పోలీసులనే వాళ్ళు ప్రేక్షక పాత్ర వీడి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అని అంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక 10% ఓట్లు అటువైపున తన మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా. ధర్మం కాదు కదా ఈ మాదిరిగా చేయడం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి. ఇవన్నీ జరిగేదానికోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తారు. Thank you.
రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా